ఫేస్ చూపి, నీ ఫేస్ చూపి. వినో ఫేస్. దానికి ఏం పని ఇప్పుడు కిచెన్లో? వినో అవన్నీ సదురుకోవాలి, నేను అడబెట్టు అక్కడ పెట్టు. పుట్టిద్దే వినోలే, వినోలే అక్కడ పెట్టు, పైన షెల్ఫ్లో పెట్టు, షెల్ఫ్లో పెట్టు. ఇంకేమన్నా తీసుకో కావాలంటే బాక్స్ తీసుకో. అట్లా పెట్టారు కదా నాన్న, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నువ్వు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినలే? నైస్, ఎందుకు నీకు? ఇక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో, ఏమని తీసుకో, ప్యాకెట్ తీసుకో, ఆ ప్యాకెట్ తీసుకో, కొత్త ప్యాకెట్ తీసుకో, అది తీసుకో. చెప్పు, నువ్వు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలే? బాగాలేదా? నేను మంచిగా చేయలేదా? నేను మంచిగా చేయలేదా? నేనియా, నేనియా బూ. హాయ్, స్విచ్ చేస్తావా? ఏంది, ఏం కావాలా? వాట్ యు వాంట్? స్విచ్ చేస్తావా? వెరీ గుడ్. అది హార్డ్ ఉంది, అందుకని నీకు ఏనికి రాదు. అది రాదు నానా, నీకు హార్డ్ ఉంది కదా. ఏంది, పెన్సిల్ తీసుకో. ఇది చెప్పు, నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేకపోతా? నీకు నచ్చలేదా? నీకు నచ్చలేదా? తినపతి కాలేదా? మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్ తింటావా? వినో, ఫ్రూట్ తింటావా అంటే బాయ్. ఏంది బాయ్, కా వేరే తీస్తా, వేరే తీస్తా. వద్దా, ఇది కావాలా? ఇందా ఎలా ఉంది? అబ్బా మంచిగా ఉంది కదా. చలో గ్రైండ్ చేస్తామా? మళ్ళీ నువ్వు కూర్చుంటావా ఇక్కడ? ఇక్కడ ఉండును, నేను గ్రైండ్ చేస్తా. హే ఎవ్రీవన్, హాయ్. సో ఇందాక వినోతో నేను మాట్లాడుతుంటే చూశారు కదా, లైక్ వాడు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదన్నమాట ఆ రోజు. ఎందుకో మళ్ళీ వాడికి తినాలనిపించలేదో ఏమో, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే సరిగ్గా చేయలేదు. సో ఇంకా నేను మళ్ళీ వాడికి ఆకలి అవుతుంది అండ్ ఇంకో మీల్ చేసి పెట్టడానికి లేట్ అవుతుంది కదా అన్నట్లు ఫస్ట్ అయితే మిల్క్ తాపాను. మిల్క్ మంచిగా తాకాడు. సో ఇంకా ఒక 15-20 మినిట్స్ అలా ఆగి మళ్ళీ నేను ఒక ఫ్రూట్ పెడదామనుకున్నాను. లైక్ యాక్చువల్గా వాడు తినేది యాపిల్ ప్లస్ పపాయ, స్టీమ్ చేసి పెడితే తింటాడనమాట. సో నేను అప్పుడు చూశాను, లైక్ కరెక్ట్గా అప్పుడు చూస్తే యాపిల్స్ లేకుండే అయిపోయిండే. సో ఇంకా పపాయ ఒక్కటే ఉండే. నేను అనుకున్నాను గ్యారంటీగా వీడు పపాయ అయితే తినడు అనుకొని ట్రై అయితే చేసామన్నట్లు పపాయ మొత్తం స్టీమ్ చేసి కొంచెం గ్రైండ్ చేసి హనీ వేసాను. ఫస్ట్ అయితే కొంచెం హనీ టేస్ట్ అంటే స్వీట్గా ఉంటే తింటాడేమో అన్నట్లు జుమైసా ప్రైస్ మంచిగా తిన్నాడనమాట ఫ్రూట్. సో ఇంకా ఇక్కడ తిన్నాక మా కామన్ ప్రాక్టీస్ అనమాట, లైక్ షేక్ హ్యాండ్ ఇచ్చి వాడికి కిస్ పెడతాను, లైక్ మంచిగా తిన్నావు అని వాడిని అప్రిషియేట్ చేసినట్టు. అండ్ వాడు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. సో అదనమాట మా కామన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్, ఇది ఉంటుంది అనమాట కంపల్సరీ. Thank you.
సో ఇందాక వినో తింటుండే చూశారు కదా, లైక్ వాడు తిన్నాక ఒక మంచి 1-1.5 అవర్ వరకు మంచిగా ఆడుకొని లంచ్ కూడా తిని పడుకున్నాడు అనమాట. అరౌండ్ 1:30-2కి వాడు పడుకున్నాడు. సో వాడు పడుకున్నాక ఐ కేమ్ ఇన్ టు ద కిచెన్, లైక్ మాకు అప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను కిచెన్లోకి వచ్చానమాట. ఆ రోజు మార్నింగ్ మేము లేట్ లేవడం వల్ల నేనేం కుక్ కూడా చేయలేదు, లైక్ ఖాళీ బ్రెడ్ అండ్ జామ్ పెట్టుకొని తినేసామన్నమాట. సో ఇంకా మాకు కూడా ఆకలి అవుతుండే, లైక్ 2 అవుతుండే కదా టైం, సో మాకు కూడా ఆకలి అవుతుండే. క్విక్గా ఏదైతే అది చేసుకొని తిందాము అన్నట్లు వచ్చాను పెద్ద కిచెన్లోకి. బట్ 2:15కి స్టార్ట్ చేస్తే 3 అయిందనమాట లంచ్ ప్రిపేర్ కావడానికి. సో ఇంకా మేము అప్పుడు తిన్నామన్నమాట 3:00. కొంచెం మార్నింగ్ కొంచెం లేట్ లేచినా సరే, లైక్ మనం ఒక 30-40 మినిట్స్ కొంచెం లేట్ లేచినా సరే అంత డే మొత్తం క్విక్ క్విక్గా అంటే హడావిడిలాగా అవుతుందన్నమాట. సో యాక్చువల్గా ఈ వింటర్ వల్ల ఇది అంటే మార్నింగ్ చాలా అంటే చాలా చల్లగా ఉండడం వల్ల కొంచెం లేట్ లేచినా సరే ఇలా అవుతుందన్నమాట. సో ఇలా ఎంతమందికి ఇలా అవుతుంది, లైక్ మార్నింగ్ లేట్ లేవడం వల్ల డే అంతా క్విక్ క్విక్గా అవ్వడం? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హౌ ఆర్ యువర్ మార్నింగ్స్ హ్యాపెనింగ్ అనేది. సో ఇక్కడైతే నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట, లైక్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసే కది లంచ్కి అండ్ డిన్నర్కి కూడా చేసేస్తున్నాను, లైక్ ఒకేసారి. మళ్ళీ నైట్ టైం కుకింగ్ పెట్టుకోవద్దు అని ఫుల్గా డిసైడ్ అయిపోయి ఇప్పుడే కర్రీ చేసుకుంటున్నాను అనమాట. లైక్ ఆఫ్టర్నూన్ టైమే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను రైస్ పెట్టుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని. నైట్ ఏమో చపాతీస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టుకుంటున్నాను. సో ఇందాక నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కదా, సో ఆ ఎగ్స్ని ఇక్కడ నేను పీల్ చేసుకుంటున్నాను అనమాట. సో పీల్ చేసుకొని నేను ఎగ్కి 2 కట్స్ అలా పెట్టుకుంటున్నాను నైఫ్తో, సో దట్ నేను అవి ఫ్రై చేసుకుని నేను సపరేట్గా ఫ్రై చేద్దామనుకున్నాను ఎగ్స్ని. సో దట్ ఆ ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలా ఆ స్పైసెస్ అనేవి ఎగ్కి మంచిగా కోట్ అవ్వాలి అన్నట్లు నేను 2 కట్స్ అయితే పెట్టుకున్నాను అండ్ పీల్ చేసి పక్కన పెట్టుకున్నాక. మెయిన్ వైల్ నేను ఇందాక కుక్ చేసుకున్న ఆనియన్ టమాటో ఉంది కదా, సో వాటిని నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట, లైక్ ఫైన్ పీస్లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో రెసిపీ అంటే ఇదంతా ప్రిపేర్ చేసుకొని తిన్నాక అనుకున్నాను, లైక్ రెసిపీ షూట్ చేసేది ఉండే కదా అనుకున్నాను, లైక్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట కర్రీ. సో ఇంకా మేమే ఫస్ట్ ఆకలి మీద ఉండే అన్నట్లు నాకు ఆ థాట్ లేకుండే, లైక్ రెసిపీ షూట్ చేసామన్నట్లు జస్ట్ ఊరికే కెమెరాల ముందు పెట్టి నేను కుక్ చేసుకుంటూ వెళ్ళిపోయానమాట. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, లైక్ ఇట్లా 2 కట్స్ అలా ఎగ్కి 2 కట్స్ పెట్టేసి అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఈ 4 స్పైసెస్ వేసుకొని ఎగ్స్ని ఒక మంచిగా 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ నేను ఇవి పక్కన పెట్టుకున్నాక నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా, లైక్ ఆనియన్ టమాటో మిక్స్చర్ని పేస్ట్ చేసుకున్నాను కదా, సో ఆ పేస్ట్ ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. ఈ ఎగ్స్ తీసేసి ఆ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా కుక్ అయ్యాక మన అంటే ఇంకా ఏమన్నా తక్కువ ఉప్పు కారం ఏమన్నా అలా తక్కువ అయితే అవన్నీ కూడా వేసుకొని ఈ ఎగ్స్ని మళ్ళీ దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ అన్నమాట రెసిపీ రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. సో మళ్ళీ ఎప్పుడైనా ఈ రెసిపీ చేస్తే కంపల్సరీ షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో అదన్నమాట మా రెసిపీ. హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్.
సో ఈరోజు నేను మీ అందరితో ఒక చిన్న వ్లాగ్ని షేర్ చేసాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. లైక్ నేను మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ అట్లా అలా రికార్డ్ చేశాను. సో మీతో ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు అన్నట్లు జస్ట్ మాట్లాడుతున్నాను అనమాట, లైక్ హాయ్ చెప్తామని. సో అదనమాట. అండ్ ఈరోజు మేము చాలా అంటే చాలా లేట్గా లేచాము, లైక్ అరౌండ్ 9:00 లేచాము. ఇంకా నాకేం బ్రేక్ఫాస్ట్ చేయబుద్ధి కాలేదు. సో నేను బ్రెడ్ తెప్పించుకొని బ్రెడ్ జామ్ తిన్నామన్నమాట మేము. ఇంకా వినో కూడా ఈరోజు మాకు మంచి ట్విస్ట్ ఇచ్చాడు, వాడి కోసం అని బ్రేక్ఫాస్ట్ చేస్తే వాడు సరిగ్గా తినలేదు. ఏమో వాడికి మళ్ళీ అప్సెట్ అయిందో, స్టమక్ అప్సెట్ ఉందో, లేకపోతే వాడికి నచ్చలేదో ఏదో, కానీ వాడు బ్రేక్ఫాస్ట్ తినలేదు. సో ఇంకా మళ్ళీ లైక్ చీదర్ చీదర్ అనిపిస్తుందేమో అని వాడిని కొంచెం ఫ్రెష్ చేసి మిల్క్ తాపాము. ఫస్ట్ అయితే మిల్క్ తాపి ఇమీడియట్గా నేను ఫ్రూట్ కూడా స్టీమ్ చేసి పెట్టాను అనమాట, లైక్ అదైతే మంచిగా తిన్నాడు. సో ఇంకా వాడిని పడుకోబెట్టి ఏమంటారు, వాడిని పడుకోబెట్టి మళ్ళీ నేను మాక్ లంచ్ ప్రిపేర్ చేసుకునేటప్పటికే స్టార్ట్ చేసేటప్పుడే టైం ఏమో 2:15 అవుతుండే. సో ఇంకా మా లంచ్ ఏమో మేము 3:00 చేసామన్నమాట, లైక్ 2:15కి స్టార్ట్ 3:00 అయిపోయింది మొత్తం లంచ్ చేసేది. ఇంకా మళ్ళీ నైట్గా అస్సలు పెట్టుకోవద్దు కుకింగ్ అన్నట్లు నేను కర్రీ లంచ్కి డిన్నర్కి సరిపోయేటట్లు చేసుకున్నాను. విన్నో అయితే ఇప్పుడు పడుతున్నాడు. సో వాడు లేచేసరికి కొంచెం సేపు అలాగే కూర్చున్నాం అనుకున్నాను. టుడే ఇట్స్ సో టైర్డ్ లాగా అనిపిస్తుంది, సో అలాగే కాసేపు కూర్చున్నాం అనుకున్నాను. అండ్ ఒక వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలా కొంచెం అన్న వాడు పడుకున్నప్పుడు. సో మీతో మాట్లాడి వీడియో ఎడిట్ చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బాయ్ వినా, ఇట్రా వినా, ఇట్రా దా. వినో ఈవినింగ్, వినో ఈవినింగ్ మనం బయటికి పోదామా? చీర ఏం ఎక్కవద్దు, ఇక్కడ ఇక్కడ కూర్చో, సోఫా మీద కూర్చో, సోఫా మీద కూర్చో, ఇక్కడ ఇక్కడ కూర్చో, ఇదా ఇక్కడ కూర్చో, ఇక్కడ ఎక్కువ పెట్టు నాకు మమ్మ. అది అంతా తీసేస్తావా నువ్వు? ఇది ఇక్కడ హ్యాంగ్ చేసామా, మళ్ళీ ట్రీకి పెడదామా, ట్రీకి పెడదామా, పెట్టేయాలా? నీకు కావాలా? ఇంకా పెట్టుకో. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. నువ్వు గుడ్ బాయా వినమ్మా, వినమ్మా గుడ్ బాయా? నీకు ముక్కు వచ్చిందా? మంచిగా అయిపోయింది కదా నీకు, మంచిగా అయిపోయింది వినోకి. వినో సే హాయ్. హాయ్ 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 బాయ్. ఓ యా యా బా
నాన్న ప్రైజ్ ది లార్డ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు ప్రైజ్ ది లార్డ్, కరెక్ట్ చెప్పు ప్రైజ్ ది లార్డ్. ఇగో 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 ఇక్కడనే ఉందిరా బాబు. ఇంకొకటి వద్దు, నీకు డైలీ ఒకటే ఇస్తా కదా, నీకు డైలీ ఒకటే ఇస్తా కదా. వినో ఏం చేస్తున్నావు, ఎందుకు త్రో చేసినావు? నేను ఇంకొకటి ఇయ్యా, నేను ఇయ్యాను ఇంకోటి. నేను నువ్వు పడేసినావు అట్లా పడేయద్దు కదా, మళ్ళా ఎందుకు పడేసినావు? నేను నీకు ఎందుకు ఇచ్చిన, కొంచెం సేపు ఆడుకో వినో అని ఇస్తే పడేస్తున్నావు ఎందుకు? నేను ఇయ్యా, నేను ఇంకొకటి ఇయ్యా, నేను ఇంకొకటి ఇయ్యాను ఇయ్యాను. సరే వేరేది ఇస్తావు, మళ్ళీ పడేస్తావా? పడేయద్దు కదా. అట్లా చేయొద్దు. సరే సరే ఇస్తా 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 బాబు. ఇగో ఇదే ఇస్తాలే, కింద కింద పడేసినావు కదా. ఇగో 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 ఇది నువ్వు క్రిస్మస్ ట్రీ తీసేసే వరకు మొత్తం డెకరేషన్ అంతా తీసి పడేస్తావా? హలో హలో వినో, నువ్వు మనం క్రిస్మస్ ట్రీ మళ్ళీ తీసేసేసరికి మొత్తం డెకరేషన్ అంతా దానికి రోజు ఒకటి తీసి పడేస్తావా? సో నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.